బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను. యోనా చరిత్రలో ఉన్నాడు అని చెప్పడానికి, మొదటిది రాజుల చరిత్రలో ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి, రెండవది ప్రభువుల వారి అతని గురించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు, మూడవది నేటి యొక్క తనానికి కూడా ఇది జరుగుతున్నట్టుగా యథార్థ సంఘటనలో ఈ న్యూస్ మీడియాలో కానివ్వండి ఈ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మనకు సాక్ష్యాన్ని వీటిని దృష్టిలో పెట్టుకుని యోనా క్యారెక్టర్ అనేది కల్పితం కాదు, అది నిజం అనే సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు యోనా నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఇది మొదటిది. ఒక ఇప్పుడు వచ్చేద్దాం అందరూ కూడా ఒకటి. ఇప్పుడు యోనా గ్రంథం ఎక్కడ ఉంది? యోనా గ్రంథం కొత్త నిబంధన, పాత నిబంధన? వెరీ గుడ్, పాత నిబంధన చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం తర్వాత ఉంటుంది, యోవేలు, ఆమోసు, తర్వాత యోనా అనేటటువంటి గ్రంథం ఉంటుంది. ఈ యోనా గ్రంథంలోని నాలుగు అధ్యాయాలు ఉన్నాయి. నాలుగు అధ్యాయాలు ఈ రోజు అంతట్లో కూడా మనం పూర్తిగా చేయాలి. దీని యొక్క వివరణ పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. నాలుగు అధ్యాయంలోని మొదటి వచనం గురించినటువంటి సంగతి మనం ఆలోచిద్దాం. మొదటి వచనం నుంచి, ఓకే, మొదటి వచనం నుంచి, మొదటి అధ్యాయం మొదటి వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవించను అనే మాట రాయబడింది. అమ్మా ఆ మాటలో చాలా గొప్ప అర్థం ఉంది. ఇక్కడ మాట గమనిస్తే ఎవరు చేశారు అంటే యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైంది. అమ్మా ఇశ్రాయేలీలోని 10 గోత్రాల వారు ఉన్నారే, 10 గోత్రాలలోని కొన్ని లక్షల మంది జనంగా ఉండుంటారు. ఈ లక్షల మంది జనాంగంలోని ఎంతమంది ఉన్నప్పుడు ఎంతమందిలోని యోనాకు ఒక్కడికి ఎందుకండి యెహోవా వాక్కు ప్రత్యక్షం కావాలి? యెహోవా వాక్కు యోనాకు ఒక్కడికి ఎందుకు ప్రత్యక్షం కావాలి? ఎందుకు ప్రత్యక్షం కావాలి? యోనాలో ఏదో ఒక ఎక్స్ట్రా మంచి క్వాలిటీ ఉండబట్టే కదా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. మిగిలిన వాళ్ళ అందరితో పోలిస్తే మనం జనరల్ గా ఉంటాం. మన ఇంట్లో కనుక అమ్మ ఉందనుకోండి, మన అమ్మ గారి ఉంటే, మన నాన్న గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక 10 మంది పిల్లలు ఉంటే ఈ 10 మందిలో అందరితో కూడా వాళ్ళని పంచుకోలేరు, అని చెప్పలేరు. ఎవరితో చెప్పగలరు? వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళ కుమారుడు అయి ఉంటే వాళ్ళు చెప్తారు. లేకపోతే ఆ ఎవరైతే ఏ కుమారుడైతే ఆ తల్లిదండ్రులను ఎక్కువగా ఇష్టపడతాడు, ఏ కుమారుడైతే ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు దగ్గరగా ఉంటాడు, ఏ కుమారుడైతే ఆ తల్లిదండ్రులు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటాడు, ఏ కుమారుడైతే ఆ తల్లిదండ్రులు చెప్పిన దానిని అర్థం చేసుకొని ఆయన వారికి దగ్గరగా ఉంటారో అలాంటి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు యోనా అనేటటువంటి ప్రవక్తకి దేవుడు ఒక మాటను చెప్పాలి అని అనుకుంటున్నాను. యెహోవాకు ప్రత్యక్షమైంది ఎవరికి? యోనాకు ప్రత్యక్షమైంది. యోనాకు ప్రత్యక్షం అవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం యోనా అందుబాటులో ఉన్నాడు దేవుడికి. ఎలా ఉన్నాడు? అందుబాటులో. నువ్వు అందుబాటులో లేవనుకోండి నీకేం చెప్తావు? ఇప్పుడు సంఘంలోని పాస్టర్ గారు ఏదైనా అనౌన్స్ చేస్తారు, అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి అనౌన్స్ చేస్తారు? ఈ ఉన్న వాళ్ళకే అనౌన్స్ చేస్తారు. లేని వాడికి ఏం చెప్తారు? అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్తారు, అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్తారు. రెండవది సంబంధం కలిగిన వాళ్ళకి చెప్తారు. మీరు చర్చికి మీకు ఒక సంబంధం ఉందా లేదా? మీకు ఈ సంఘానికి ఒక సంబంధం ఉంది కాబట్టి మీకు చెబుతారు. సంబంధం లేనటువంటి రోడ్డు పోయేటటువంటి ఆ దారిని పోయే దానైన తెలిసి ఒరే ఆయన అని చెప్పి వాళ్ళకి చెబుతున్నాం. ఎందుకు వాళ్ళకి చెప్పండి? చెప్పండి. వాడికి మనకి సంబంధం లేదు. సంబంధం అనేది ఇక్కడ యోనా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు మొదటి క్వాలిటీ. రెండవది యోనా అందుబాటులో ఉన్నాడు దేవుడికి, అందుబాటులో ఉన్నాడు దేవుడికి. మూడవది దేవుడు చెప్పిన వెంటనే అతనికి ప్రత్యక్షమైనటువంటి ఈ వాక్కు అతను వినడానికి ఇష్టపడ్డాడు, కనెక్ట్ అయి ఉన్నాడు దేవుడికి. మన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయండి, ఈ సెల్ ఫోన్ పనిచేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అమ్మా సెల్ ఫోన్ అనేది మీరు ఎప్పుడు వాడతారు? సెల్ ఫోన్ అనేది వేరే వాళ్ళకి కాల్ చేయాలంటే దీంట్లో ఏమన్నా నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ ఉండాలంటే ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ ఉండాలంటే ఏం చేయాలి?
అమ్మా నెట్వర్క్ ఉండాలంటే ముందు రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేసి ఏమైతే ఇక్కడ ఉన్న ఫోన్, ఈ ఫోన్ లో ఉన్న సిమ్, ఈ సిమ్ లో వచ్చే సిగ్నల్, ఈ సిగ్నల్ ఇమీడియట్ ఎక్కడ కనెక్ట్ అయిపోద్ది? అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఆ టవర్ తో కనెక్ట్ అయిపోయింది. ఆ టవర్ తో కనెక్ట్ కాలేదనుకోండి, ఒకసారి కనెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమింగ్ కాల్స్ అయినా అవుట్ గోయింగ్ కాల్స్ అయినా సరే ఈ ఫోన్ నుంచి వేరే దగ్గరికి వెళ్తే ఇక్కడికి వస్తాయి. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుడితో కూడా ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో, దేవుడితో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో ప్రేమ వారు, అలాంటి వారికి ఇన్కమింగ్ కాల్స్ అయినా వస్తాయి. దేవుడి నుండి ఏ వాక్ అయినా వస్తుంది, దేవుడితో ఏదైనా సరే మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ యోన ఒక వచనం లోపల యోనలోని మూడు మంచి క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి. ఏంటంటే చెప్పండి ఒకసారి, ఒకటి దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు. నా దేవుడు ఆయన, నేను ఆయన మాట వినాలి అన్నటువంటి ఒక గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రెండవది ఆయన అందుబాటులో ఉన్నాడు. రెండవది మన వాళ్ళు చాలా మంది అందుబాటులో ఉంటాడు దేవుడు. దేవుడికి అందుబాటులో ఉంటా? దేవుడికి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు కూడా వచ్చేసరికి ఏదో ఒక బిజీ. దేవుడికి అందుబాటులో ఉండాలి, దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, దేవుడితోనే అనుసంధానం అనటం పరిగణ వారు కనెక్షన్ అనేది ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవుడితో మాట్లాడాలి. ఎప్పుడైనా సరే సాయంత్రం అయినంటే ప్రేయర్ చేస్తాను. ఆ టీవీ సీరియల్ సరిపోయింది మాకు, ఏం ప్రార్థన చేస్తామండి అని అనుకుంటాను. ఈరోజు చాలా మందికి ఒక ఏమిటి సాయంత్రం వరకు కూడా స్త్రీలు ముఖ్యంగా ఏ పని చేయడానికి ఇష్టపడరు. ఇంట్లో కాసేపు ఆ పని ఈ పని చేసేసి సాయంత్రానికి దిగుమాలి ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీలోనే ఓకేనా వాళ్ళు అటేడిసి ఇటేడిసి అసలు మన కష్టాలే మనకి, మన కష్టాలే మనకి అయిపోయిపోయి మన కష్టాల తోడు వాళ్ళ కష్టాల గురించి ఇంకొక ఎక్కువగా బాధపడిపోతాం. ఇక దేవుడు ఇంకే సంబంధం, సీరియల్లతో సంబంధాలు అయిపోయిపోయి. కనుక దేవుడితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి ప్రేమైన వారు. అలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి ఒక ప్రవక్తే యోన ప్రవక్త. యోన ప్రవక్తను ఎందుకు అడిగారు ఇప్పుడు మీరు బాగా గమనించాలి. ఇప్పుడు యోనాన్ని కాకపోతే ఆ ఊర్లో ఇంకెవరిని అడగవచ్చుగా? యోనాన్ని కాకపోతే ఎవరైనా అడగవచ్చు. యోనలోని ఒక స్కిల్ అనేది ఉన్నాను, ఒక నైపుణ్యం కూడా ఉంది ప్రేమైన వారు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నైపుణ్యాన్ని ఇస్తాడండి. కాబట్టి నేను చెబితే కొంతమంది ఇష్టపడతారు వాక్యం, మన అన్న చెబితే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది వీరు చెబితే ఇష్టపడతారు, కొంతమంది మన అయ్యగారు చెబితే ఇష్టపడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యాన్ని ఇస్తాడు దేవుడు. ఒకరు పాట చక్కగా పాడగలరు, మీరు పాడితేనే అది చక్కగా ఉంటుంది. నేను పాడితే చక్కగా ఉండదు, ఆ పాట అయితే మీరు పాడితేనే చక్కగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి దేవుడు కోసం ఇంకొకటి చేయగలరు, ఎలా చేయగలరు? లేకపోతే కొంతమంది ఉన్నారు దేవుడికి అవసరమైనటువంటి ఆ మీటింగ్స్ అవసరమైనటువంటి ప్రతి సెటప్ ను కూడా వాళ్ళు చక్కగా ఏర్పాటు చేయగలరు. వాళ్ళు చేస్తే అది చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యం ఇస్తాడు ప్రియమైన వారా. యోనలో కూడా ఏదో ఒక క్వాలిటీ అనేది దేవుడికి నచ్చింది. దేవుడు తన పక్షాన్ని నిలవబెట్టుకున్నాడు, నిలవబెట్టుకున్నటువంటి తన ప్రవక్తను ఇప్పుడు ఒక మంచి మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను అని అన్నారు. అమ్మా ఎవరు ఎవరు ఎవరి దృష్టికి? నినివే పట్టణస్తులు. అసలు నినివే పట్టణస్తులు ఎవరండి? ఇస్రాయేలీయులు అంటే ఇప్పుడు మన చరిత్ర అంతా చూసాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబు తర్వాత ఆయన పిల్లలే ఇస్రాయేలీయులు. వీళ్ళు దేవుడు జనాంగం. ఈ ఇస్రాయేలీయుల జాతుల్లోంచి యోదా గోత్రంలోంచి ప్రభువు రావాలి అని గురించి మనకు బాగా తెలుసు. మరి నినివే పట్టణస్తులు ఎవరండి? వీళ్ళు ఎవరో అన్యులు. ఎవరు అన్యులు? వీళ్ళు కూడా ఈ నినివే పట్టణస్తులు కూడా అబ్రహాము పిల్లలే. ఎవరు? అబ్రహాము పిల్లలే. అశ్శూరియులు అని అంటారు. ఏమంటారు? అశ్శూరు జాతి అని అంటారు. ఈ అశ్శూరియులు శారా గర్భం నుంచి కాదు కానివ్వండి, కెతూరా అనేటటువంటి మరొక అమ్మ గర్భం నుండి వచ్చిన వాళ్ళే. తండ్రి మాత్రం అబ్రహాము గారి, కానీ కెతూరా అనేటటువంటి ఒక అమ్మ గర్భం నుండి వచ్చినటువంటి ఒక జాతి అశ్శూరియుల జాతి. ఆ జాతి పేరు చెప్పండి. అందరం అశ్శూరియులు. అశ్శూరియులు ఏక జాతి అందరం మరొకసారి గట్టి చెప్పండి. వెరీ గుడ్. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నినివే అనేటువంటి పట్టణం.
ఈ నినివే పట్టణం అనేది కామనగా ఇరాను ఇరాకు ఆ దేశాల మధ్యలో ఉంటుంది. అమ్మా ఎక్కడ ఇప్పటికీ కూడా సిటీ ఉంది నినివే. ఆ పట్టణం పేరేంటది? నినివే అనేటటువంటి పట్టణం. ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరని చెప్తాను? అశ్శూరీయులు. అశ్శూరీయులు దేవుడికి తెలుసా? దేవుడికి తెలియదు. దేవుడికి దూరంగా బ్రతుకుతున్న వారు, లోకంలో ఉన్నవారు అన్యులు. వీళ్ళు అన్యులు ఏం చేస్తున్నారంట? అన్యులు పాపం చేస్తున్నారు. పాపం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎవరు చూశారు? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు చూశాడు. దేవుడు చూసిన తర్వాత వాళ్ళ పాపం ఘోర స్థితిగా కనపడింది. ఎవరికి? దేవుడికి కనపడింది. ఇప్పుడు ఆ స్థితికి ఒక దుర్గతి, ఆ స్థితిని లేపేయడం కోసం దేవుడు ప్లాన్ చేసేసాడు. ప్లాన్ చేసేసినప్పుడు, దేవుడు ప్లాన్ చేసినప్పుడు దేవుడికి ఎవరికి చెప్పాలంటే చెప్పండి. ఇప్పుడు నన్ను లేపేయాలంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు. నన్ను లేపేయాలి అని అనుకుంటే ఇంకెవరు పర్మిషన్ అడగాల ఆయన? ఇప్పుడు నినివే పట్టణస్తులు లేపేయాలంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఆ మాట ఏమన్నాడు? నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను. దేవా నీ దృష్టికి ఘోరమైంది, నీకు వేసేసాయి అనవసరం, లేపేసాయి అనవసరం. ఒకప్పుడు సొదొమ గొమొర్రా అనేటటువంటి పట్టణాలు, ఆ పట్టణాల స్థితి కూడా ఇలానే ఉంది. కామ వికార సంబంధమైనటువంటి ఆలోచనలతో ఆ పట్టణం అంతా కూడా అలానే నశనంలోకి ఉంది. అలాంటి స్థితిలో కూడా పట్టణాన్ని లేపేయడం కోసం దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఒక ఆలోచన చేశాడు. దేవుడు నా కుమారుడైనటువంటి అబ్రహాము, నా సేవకుడైనటువంటి అబ్రహాము నాతో సంబంధం కలిగిన వాడు, నాకు అందుబాటులో ఉన్నవాడు, నా స్నేహితుడు, నాకు అనుసంధానం చేయబడిన వాడు, అలాంటి అబ్రహం దగ్గర నేనేనా దాస్తానా? నేనేనా దాస్తానా? నాకు అన్ని విషయాలు క్లోజ్ గా ఉన్నాడు ఇతను. నేను ఆయనకి దాయి దాచిపెట్టకూడదు. నేను అతనికి చెప్పి ఆ తర్వాత పట్టణాన్ని ధ్వంసం చేస్తాను అని వెంటనే దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? అబ్రహం దగ్గరకు. అబ్రహమ ఇది సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్తున్నాను, ఎందుకు ప్రభు ఆ పట్టణాన్ని ధ్వంసం చేయబోతున్నాను? ఎందుకు దేవా? ఆ పట్టణంలో 50 మంది కనుక, 50 మంది కనుక పట్టణంలో కనుక 50 మంది నీటి మాత్రం ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడతావా అంటే, 50 మంది ఉంటే కాపాడతాను కానీ 50 మంది లేరు. కాబట్టి ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే, దేవుడు స్థాయి అక్కడ, మనిషి స్థాయి అక్కడ. కానీ దేవుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? సామాన్యుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, ఈ సామాన్యుడికి దేవుడికి మధ్య ఎంత గొప్ప బంధం అండి, ఎంత మంచిదనం అండి వాళ్ళిద్దరి మధ్య, ఎంత మంచి అనుబంధం అండి వాళ్ళ మధ్య. మన మధ్య ఉంటుందామా అలాంటి అనుబంధం? మన మధ్యలో ఉంటుందా? మనం దేవుడితో మాట్లాడాలి ప్రియ దేవుడి పిల్లల. రోజు అలా రోడ్డున పోతూ ఉన్నప్పుడు దేవా ఈరోజు నేను చేస్తాను, నేను నువ్వు నా తోడుగా ఉండు, మనం ఇగో మనం అందరం ఇద్దరం కలిసేసి ఇగో ఈ పవన కార్యం చేసేద్దాం, నేను నీ కోసం ఈ పని చేద్దాం అనుకున్నాను, నువ్వు నా ముందుండు, ఎప్పుడైనా మాట్లాడదామా? అన్ని మాట్లాడవాడు. మనం మాట్లాడేది అలా ఒకటి, లేదా ఉద్యోగానికి పోతున్నాను, జీతం అంతా నీదే బాధ్యత, లేకపోతే పిల్లలు తినాలి ఏమంటా అది నీదే బాధ్యత, ఆ పిల్లలు పెంచాలి నీదే బాధ్యత, పెళ్లి చేయాలి నీదే బాధ్యత. ఓకే అన్ని చేస్తాను కరెక్టే, కేవలం ఇదే నీకు, ఇది కాదు ఇంకా ఇక్కడ చేయాల్సింది ఏదో ఉంది. ఆయనతో నీ సంబంధం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టం ఏదో తెలుసుకొని మాట్లాడాలి ప్రేమైన వాళ్ళు. ఇక్కడ నినివే పట్టణస్తుల దోషము యెహోవా దృష్టికి ఘోరమైపోయింది. పట్టణాన్ని పూర్తిగా దుర్గతి పడుతుంది అన్న సంగతి దేవుడికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఈ మాటను ఎవరు చెప్తున్నాడు? ఇదిగో నా కుమారుడైనటువంటి యోనాకు చెబితే బాగుంటుంది అని అంటారు. ఇప్పుడు అశ్రూయులు ఇస్రాయేలీలు రెండు జాతులు కనపడతారు. అశ్రూయులు ఇస్రాయేలీలు, ఇస్రాయేలీలు దేవుడి ప్రజలు, అశ్రూయులు అన్యులైనటువంటి జనాలు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ అశ్రూయులకి ఇస్రాయేలీలకి ఎప్పుడు పడదండి, ఎప్పుడు పడదు. ఇస్రాయేలీలైనటువంటి ఈ జనాంగం మీదకి అశ్శూరుకి ఎక్కువ సార్లు దాడులు చేసేది, ఎక్కువ సార్లు దాడులు చేసేది. అలా దాడులు చేసేది కనుక మంచి ఆటోమేటిక్ గా శత్రుత్వం అనేది ఉంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ పోగొట్టున్నాడు అని అంటే, ఇప్పుడు యోహానుతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని అన్నాడు. ఇప్పుడు మేము అందరం మాట్లాడదు, పాకిస్తాన్కి మనకు పడిందే పడదు, పడిందే పడదు.
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒకరి దగ్గరకు వచ్చి పాకిస్తాన్ దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నువ్వు లేచి పాకిస్తాన్ కు పోయి ఆ పట్టణానికి దుర్గతి పడుతుందని నేను పోయి చెప్పు అని అన్నారు. ఏం ప్రభా చూపేస్తున్నా వాడి దగ్గర పోతే కేమకింద కొట్టేస్తాడు ఎలా ఏమనుకుంటుందేవా నా గురించి అని అనుకోవండి. ఇప్పుడు యోనా ఎక్కడ పోమంటున్నాడు దేవుడు? శత్రువుల మధ్యలో పోమంటున్నాడు. అంటే శత్రువుల మధ్యలో నువ్వు పోతావా? నువ్వు పోతావు బాబా. శత్రువులు అసలు ఎవరు కూడా ఇజ్రాయేల్ శత్రువులు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయేల్ మీద అనేక సార్లు దాడులు చేసిన వాళ్ళు. ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి పాపక్రియను బట్టి దేవుడు అన్ని జనాల ద్వారా వీళ్ళని శిక్షించాడు. కనుకనే అశూరీలకు మరియు ఇజ్రాయేలీలకు మధ్య ఆటోమేటిక్ గా పచ్చగడ్డి వేస్తే భగ్గుం అనే శత్రుత్వం అనేది వాళ్ళ మధ్యలో ఉంది. అలాంటి వారి మధ్యకి వెళ్ళాలి అని అంటున్నారు. అలాంటి వారి మధ్యకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నువ్వు వెళితేనే వాళ్ళు బాగుపడతారు. నువ్వు వెళితేనే నువ్వు మాట్లాడితేనే వాళ్ళకు బాగా ఎక్కింది. అమ్మా వాళ్ళకి ఎక్కాలి అంటే నీ రేంజ్ ప్రసంగించేవాడు కావాలి. అది ఎవరు తెలుసుకుంటున్నాడు? యోహాను తెలుసుకుంటున్నాడు. ప్రియమైన వారా ఇప్పుడు మీకు బాగా గమనిస్తే యోహానుకి ఏమనిపించాలి? ఇప్పుడు ఒకటి శత్రువుల మధ్య పోతే చంపేస్తారన్న భయం ఉండాలి మొదటి. రెండో వచ్చేసరికి ఇప్పుడు నేను పోయి చెప్పినాను అనుకో, నేను పోయి చెప్పినాను అనుకో వాళ్ళు ఆల్రెడీ ఎవరు మా శత్రువులు. నేను పోయి చెప్పినాను అనుకో నేను చెప్పకపోతే దేవుడు మొక్కలు వాళ్ళ దేశం మీద పడితే మొక్కలు లేచిపోతారు. ఇక మా మీదకి ఎవడో వచ్చేవాడు ఉంటాడు మా జనం సేఫ్. ఒకవేళ నేను పోయి చెప్పాను అనుకో చెప్తే ఇప్పుడు వాళ్ళు కనుక బాగుపడ్డారు అనుకో బాగుపడితే వాళ్ళు బతుకుతారు. బతికేదాన్ని ఒక ఏదో ఒక రోజు మళ్ళా తీసుకు వచ్చి ఎవరు మళ్ళీ మమ్మల్ని వేసేస్తారు. పోయి మా వాళ్ళకి బాధ కలిగిద్దామా? పోకుండా దేవుడి మాట తెగలుద్దామా? అలాంటి నేను యోనా ఏం సమర్థించడం లేదు. ఓకేనా? దేవుడు ఏది చెప్తే చేయాల్సిందే. అంటే దేవుడు ఏది చెప్తే అది చేయాల్సిందే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నారు? శత్రువుల మధ్యలోకి వెళ్ళమంటున్నాడు. ప్రియమైన వారు ఇక్కడ బాగా ఆలోచించాడు. అతను వెళ్ళకపోవడానికి కారణం అది మా శత్రువులు వారు. మా శత్రువులు తన దేశం పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడు, దేశభక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అనుకున్నారు? యోనా గారిని. తన దేశం అంటే చాలా ఇష్టం, తన ప్రజలంటే చాలా ఇష్టం. తన వాళ్ళు సురక్షితంగా ఉండాలి, శత్రువులు చేతికి దొరకకుండా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఉండి ఒక చోట వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడండి మూడో వచ్చి అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలో పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషు నాకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవ ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను అన్నాడు. ఎక్కడికి పోదా డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు కనిపిస్తున్నాం అక్కడ 2500 miles ఏ సిటీ ఉంది? తర్షీషు పట్టణం అనేది ఒకటి కనపడుతుంది చూడండి. ఏదో ఒకటి చెప్పండి. ఇంకొకటి ఎక్కడ ఉంది? యొప్పే అనేటటువంటి జొప్ప అని అన్నది. అదే ఆ ప్లేస్ నుంచి నినివే అనేటటువంటి పట్టణానికి కూడా అది ఎంత? 550 miles. ఈ రెండింటిలో ఏది దగ్గర? నినివే దగ్గర. ఎక్కడ నుండి? యొప్పే అనేటటువంటి ఆ ప్లేస్ నుంచి నినివే దగ్గర. కానీ నినివే అనేటటువంటి అంటే ఇతను ఏమనుకున్నాడు అంటే ఎంత దూరం అయితే మనం పారిపోతామో ఇక దేవుడి దగ్గర కూడా రాలేదు అని అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు? తర్షీషు. తర్షీషు ఏ డైరెక్షన్ లో ఉంది? నినివే ఏ డైరెక్షన్ లో ఉంది? నినివేకు వ్యతిరేకమైనటువంటి దిక్కుకి తర్షీషు ఉంటే ఆ దిక్కును పారిపోవడానికి సిద్ధమైపోయాడు. అమ్మో నేను కనుక దేవుడికి కనుక నాకు ఇంకా దేవుడు సన్నిధిలో కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడు నన్ను నిలివే పోమంటాడు. నిలివే కనుక పోతే ఏమైంది? నిలివే కనుక పోతే ఆ పట్టణస్తులు ఏం చేస్తారు? నా దేవుడి మాటలు వింటారు. ఒకవేళ బాగుపడ్డారా? బాగుపడితే కనుక వాళ్ళు బ్రతికి పట్ట కడతారు. వాళ్ళు బ్రతికి పట్ట కడితే భవిష్యత్ కాలం ఇజ్రాయేలులకు బాధ తప్పదు. కాబట్టి ఇజ్రాయేలీల మీద ప్రీతి పంపి ఏమంటారు? ఇజ్రాయేలీల మీద ఉన్నటువంటి ఆ బంధు ప్రీతితో ఏం చేసేసాడు?
ఇప్పుడు దేవుడి మాటను కాదనుకుంటున్నాడు, దేవుడి మాటను కాదనుకుంటున్నాడు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ప్రియమైన వారా, ఇప్పుడు జనరల్ గా వస్తే ఎన్ని తప్పులు చేశాడండి యోహాను? ఎన్ని తప్పులు చేశాడు అబ్బా? ఎన్ని తప్పులు చేశాడు? 100 తప్పులు చేశాడు, 1 తప్పు చేశాడు. అక్కడికి వెళ్ళమంటే వెళ్ళమంటే కోసాడుకు వెళ్ళాడు, ఒకటే తప్పు. మనం ఏం చేస్తున్నాం? మనం చెప్పండి, మనం ఆరాధిస్తాం. అంతే, మన తప్పులేమో ఇన్ని ఉన్నాయి, ఆయన తప్పేమో ఒకటి ఉంది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఏమైనా చూపిస్తాడా, యోహాను మంచోడు కాదు, యోహాను మంచోడు కాదు, యోహాను మంచోడు కాదు, నువ్వు మంచిదే, నువ్వేమో మంచోడు, నేనేమో మంచోడు, మనం మంచోడే కాదు, మన గురించి చెప్పుకో. కానీ ఎదుటి మాత్రం ఏదైతే చూపిస్తూ ఉంటారు. యేసు ప్రభువు అన్నారు, నీ కంట్లో ఉన్నదే దోహం, ఎదుటి కంట్లో ఉంది నలుసు. నలుసు ఎక్కడ? దోహం ఎక్కడ? నలుసు ఎక్కడ? దోహం ఎక్కడ? నీ కంట్లో ఉన్నటువంటి దోహాన్ని తీసివేయకుండా ఎదుటి వారి కంట్లో ఉన్నటువంటి నలుసుని తీసేయడం ఎంతవరకు అర్థమై? కాబట్టి ముందు మనం మనం తెలుసుకోవాలి కదా దేవుని కలవాలి. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ప్రతి మాట వెనక అమూల్యమైనటువంటి సంగతి దాగి ఉంటుంది. ప్రవక్తల జీవితాలను దేవుడు మన కోసం రాయించారు అంటే అందులోని ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసమే దేవుడు రాయించేశారు. అంతే తప్ప వాళ్ళ అవిధేయత మనం నేర్చుకోమని కాదు. ఇక్కడ మాట గమనిస్తే యోనాలో ఇక కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోన ఎప్పుడైతే పరిశేషణకు మారిపోతూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా, అది కరెక్టర్ అంటే నేను అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సముద్ర ప్రయాణం చేయడం కోసం ఒక ఓడ దగ్గరకు వెళ్ళాడు. ఓడ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఓడకు టికెట్ పే చేయాలి, టికెట్ కాస్ట్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చేసాడు, కేవీ ఇచ్చేసాడు, ఆ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఓడ ఎక్కేశారు. ఓడ ఎక్కిన మరుక్షణం ఓడ సముద్రంలో ప్రయాణం మొదలైంది. అమ్మా చెరువు చూశాను, చెరువు ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నది చూశాను, దానికంటే కొంచెం ఉధృతంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సముద్రం చూసారు ఎలా ఉంటుంది? భూమెత్తున అలలు ఎగిసి పడుతూ ఉంటాయి, కనుసూపు మేర అలా నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. అది ఒక్కసారిగా చూడగానే గుండెలన్నీ కూడా ఎలా అయిపోతాడంటే అమ్మో అన్నట్టుగా ఉంటాడు, ఎంత పెద్దగా ఉంది అని అన్నాడు. ఇప్పుడు అలాంటి సముద్రంలోనే ఒక ఓడ బయలుదేరింది. ఆ ఓడలోని దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనతో ఒక వ్యక్తి బయలుదేరాడు. ఎవరు? మన యోనా గారి. బయలుదేరినటువంటి ఇతను ఎప్పుడైతే బయలుదేరాడో, బయలుదేరిన మనుషులు ఏం జరిగింది ఒకసారి చూడండి. మీ నేర్వాదారా 4వ వచనం, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను, ఏమంటే చిన్న తుఫానికి అడుగు తీసి అడుగు బయటికి వేయటం మనవాళ్ళు, చిన్న సైక్లోన్. ఇప్పుడు సైక్లోన్ వచ్చింది అనుకోవడానికి మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఒక తుఫాను వచ్చిందంటే మీ ఫీలింగ్ ఏంటది? తుఫాను దేని వల్ల వచ్చి ఉంటుంది? మాకు తుఫాన్ అనుకోలోనే వార్తలతో వస్తుంది, తుఫాన్ అనుకోలోనే టీవీలో చూసేసి మనం అనుకుంటాం. ఏమనుకుంటాం తెలుసా? సముద్రంలోనే అల్పపీడనం వచ్చేసింది కాబట్టి, అల్పపీడనం వచ్చింది కాబట్టి దాని ప్రభావం వల్ల రాబోయే 48 గంటలు లేదా రాబోయే 72 గంటలు అక్కడక్కడ ఏమో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి లేకపోతే భారీ వర్షాలు కురుస్తాయి అని అంటాం. అల్పపీడనం వలన తుఫాను అనుకుంటామండి. అమ్మా అవునా కదా? దేని వల్ల తుఫాను? ఎవరు చెప్పారు అన్నమాట? అల్పపీడనం వల్ల తుఫాను మాకు ఎవరు చెప్పారు? వాతావరణ కేంద్రం వాడు కూర్చొని చెప్తుంది, చెప్పాడు కాబట్టి మనం నమ్ముతాడు. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చేసి, ఇప్పుడు పెద్ద తుఫాను అది ఏదో అప్పటికప్పుడు శాటిలైట్ దొరికిన తుఫాను కాదు, ఇది అప్పటికప్పుడు రేగినటువంటి తుఫాను. ఇది ఎందుకు రేగిన తుఫాను? ఒక వ్యక్తి అవిశ్వాసం వలన సముద్రంలో తుఫాను రావడం అవసరం వచ్చింది. ఈరోజు సమాజంలోని అల్ప విశ్వాసం ఉంది కనుకనే సముద్రంలో అల్పపీడనం మొదలవుతుంది. ప్రియమైన వారు ఎవరైనా ఆలోచిస్తారా? ఇక్కడ ఒకవేళ ఈ మాట చెప్పిన అనుకోండి, ఈడో పిచ్చోడు ఈ అల్ప విశ్వాసానికి అల్పపీడనానికి ఏమైనా సంబంధం ఉందా? కానీ అది నిజం. సమాజంలో అల్ప విశ్వాసం ఉన్నప్పుడే సముద్రంలో అల్పపీడనం అనేది మొదలవుతుంది. ఈ రోజు ఆ రోజు యోనా సముద్రంలో ఎప్పుడైతే అలా దిగాడో
అతనిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో అలా ఎప్పుడైతే సముద్రంలో వాడ బయలుదేరిందో దేవుడే సముద్రం మీదకి ఏం చేశాడు, ఆ సముద్రాన్ని కలిగించింది దేవుడే, ఆ సముద్రం మీద గాలిని పెట్టింది దేవుడే, ఆ గాలిని రేపింది దేవుడే, ఆ సముద్రంలో తుఫానులు పుట్టించింది దేవుడే. ఎందుకు పుట్టించాడు, ఎందుకు పుట్టించేశాడు, ఇతను ఇక్కడ దారిలో చేస్తున్నావు. లేకపోతే మన జీవితంలో చాలా తుఫాన్లు వస్తున్నట్టుంటాయి, ఇప్పుడు తెలుసుకోండి, మన జీవితంలో చాలా కష్టాలు వస్తుంటాయి, చాలా నష్టాలు వస్తుంటాయి, అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తుంటాయి మన జీవితంలో. అలా వచ్చినప్పుడు ఒకటే సంగతి గుర్తుంచుకో, నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి, దేవుడికి నువ్వు మనపెట్టుకోవాలి, దేవుడికి ఇంకా నువ్వు దగ్గర అవ్వాలి. నీ అల్ప జీవితాన్ని, నీ అల్ప విశ్వాసాన్ని బట్టి ఒకవేళ నీ జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయేమో అది తెలుసుకోవాలి. నేను వారు ఎప్పుడైతే ఈ పెద్ద తుఫాను వచ్చేసిందో ఈ నావికులు అందరూ కూడా భయపడిపోయారు. ఏంటిది సడన్గా వచ్చేసింది, సడన్గా వచ్చినటువంటి ఈ తుఫాను ఏంది, ఇంత భయంకరంగా ఉంది, ఈ తుఫాను చేయబట్టి సముద్రం ఉప్పొంగుతుంది అండి. ఉప్పొంగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేశారు. ఈ ఏడలోని ఎవరు నా చెప్పండి, నావికులు ఉన్నారు, కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఈ ప్రయాణికులలో ఎవరున్నారు, మన యోగాలు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఈ చాలా మంది ఎవరున్నారు, మన యోగాలు కూడా ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ తుఫాను చూసిన మరుక్షణమే వాళ్ళందరూ గొడవ ఉంటాయి అంటున్నారండి. ఐదో వచనం, నాలుగో వచనం నుంచి చూద్దాం. నాలుగో వచనం నుంచి, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చను, కాబట్టి నావికులు భయపడి గొడవ చేసి పిల్లలు గొడవ చేసి ఏమన్నారు, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి అని మాట్లాడబడింది. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు ఇల్లు, అమ్మ ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, తన తన దేవత కనుందా, అందరూ యెహోవా కనుందా, తన తన దేవతకు, తన తన అంటే మనిషికి ఒక దేవతకు అన్నమాట, మనిషికి ఒక దేవతకు అన్నమాట, అంటే లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరన్నమాట, విగ్రహారాధికులు అనమాట, అద్దెలు అనమాట. అద్దెలతో పాటు ఎవరు దిగారు ఇప్పుడు, మన హీరో కూడా లోపలే ఉండడం, అందరూ అద్దెలు, దేవుడు భయం లేని వాళ్ళు, లోపల ఉన్నటువంటి వాళ్ళు అద్దెలైపోయారు, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేవతలు ఉంటే ఆ దేవతలకు ప్రార్థన చేయాలి. ఈ తుఫాను వచ్చేస్తా ఉంది, ఈ తుఫానులో నుండి, ఈ సముద్రం పొంగులో నుంచి మనల్ని కాపాడటానికి ఏ ఒక్క దేవత అయినా మన మీద కనికర పడితేమో, కాబట్టి మేము ఈ దేవతలకు ప్రార్థన చేసుకోండి అని అన్నారు. ఇలా ప్రార్థన చేసుకుందాం అనుకునే సమయానికల్లా మనవాడు అడుగుతున్నాడు. ఎక్కడ మనవాడు ఎక్కడున్నాడు, ఆ ఓడ యొక్క అమరమున బాగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి పోయి, మరి నాయన నిద్రపోతుంది, అసలు సముద్రం ఉప్పొంగుతుంది, ఒక పక్క తుఫాన్ ఏమో రేగుతుంది, ఈ ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తూ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో అసలు నీకు నిద్ర ఎలా వచ్చేసింది, అసలు నువ్వెవరు, నువ్వు లేచి ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యాలి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మాట అంటున్నారు చూడండి, ఏమంటున్నారు, ఆరో వచనం రెండో భాగంలో, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనేను. అంటే ఎవరి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థనలు అయితే చేస్తా ఉన్నారు, చేస్తున్నారు చేయట్లేదు. ఇప్పుడు ఎవరన్నా కాపాడారు కదండి, ఎవరు కాపాడలేదు అంటే అప్పటి మనవాడు ప్రార్థన చేస్తుంటాడా, చేస్తుంటాడు మనవాడు కూడా అనుకుంటున్నాడు. అసలు అయితే ఆయన చెప్పిన మాటకి అగ్రెస్ట్ గా పోతా ఉన్నాను, ఈ టైంలో ప్రార్థన చేస్తే ఎగ్ తగ్గ అనుకున్నాడో ఏమో కదా, కాబట్టి ఈ టైంలో ప్రార్థన చేయటం కూడా ఇక నేను చేసిన వాడు నా మాట వినడం, కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా నేను వెళ్ళిపోతున్నాను అమ్మా. కాబట్టి ఇప్పుడు మాటకి మనం గమనించాలండి, ఎప్పుడైనా సరే మన జీవితంలో కొన్ని చేయాల్సినవి ఉంటాయి, మనం చేయాల్సింది చేయకుండా ఏముంటాడు అనుకోండి, మనం చేయాల్సింది మనం చేయాలి, చేసిన తర్వాత అప్పుడు దేవుడిని అడగాలి, మీరు వెతకండి నేను మీకు అవి ఇస్తాను. అంటే మనం చేయాల్సింది కొన్ని ఉన్నాయి అనమాట, మనం చేసి చేసుకుంటూ దేవుడిని అడగడం అవసరం లేదు. యేసు ప్రభువు గారు అన్నారు, మీకు అక్కడగా ఉన్నవి ఏంటో ఆయన తెలుసా, మీరు అడగాల్సిన అవసరం లేదు. స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు బాక్స్ గురించి ఎవరైనా నేర్చుకుంటారు, బాక్స్ బాధ్యత ఎవరిది, అమ్మదే స్కూల్కి అదే బాధ్యత ఎవరిది, వీడు స్కూల్కి రెడీ అయిపోతే బాక్స్ ఆటోమేటిక్ గా రెడీ అయిపోతుంది. నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే నీకు అవసరమైనవన్నీ కూడా ఆయన సిద్ధం చేస్తాడు.
ఇప్పుడు ఎవరి దేవతలకు వాళ్ళు ప్రార్థన చేస్తావు అన్నారు. ఇంకా కూడా సముద్రపు బొగ్గు ఆగడం లేదు, తుఫాన్ అయితే ఆగడం లేదు, ఆ గాలి రేగినటువంటి గాలి అణిగిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి? మనం కాపాడేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఏం చెయ్యాలి అని ఆలోచన చేసి వాళ్ళందరూ అనుకున్నారు, అసలు ఇంత గొప్ప కీడు సడన్గా ఎందుకు వచ్చింది? ఇందులోని ఏదో ఎవడో ఒక కారకుడై ఉండాలి, మనలో ఎవడో ఒక కారకుడై ఉండాలి. మన కనుక అదే వాళ్ళు ఉంటే మనమేమంటాం? ఏ సముద్రంలో ఏదో సరదాగా తుఫాను వచ్చింది, లేకపోతే ఇంకేదో కారణం వచ్చింది, మన చేయబట్టి సముద్రం ఎందుకు పొంగింది అని మనం అనుకుంటాం. కానీ అందులోని ఒక వ్యక్తి అవిధేయతను బట్టి సముద్రం ఉప్పొంగాల్సిన పరిస్థితి వచ్చింది. నేనే వాళ్ళు మన జీవితంలో అందరూ అయితే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడూ ఒకటే గుర్తుంచుకోండి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతిదానికి మనం ఇదైతే కారణం ప్రేమైన వాళ్ళు. ఎందుకు ఈ భూకంపాలు వస్తున్నాయి? ఎందుకు ఈ భయంకరమైన సునామీలు వస్తున్నాయి? ఎందుకు ఈ భయంకరమైన వరదలు వస్తున్నాయి? భయంకరమైనటువంటి తుఫాన్లు వస్తున్నాయి? వీటన్నిటికీ కారణం మన విధేయతే, మన అల్ప విశ్వాసమే ప్రేమైన వాళ్ళు. ఆ రోజు అక్కడ లోపల ఉన్న వారందరూ కూడా ఆలోచన చేశారు, ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవిస్తుంది? కాబట్టి చీట్లు వేసి చేయండి అన్న. చీట్లు వేసినప్పుడు ఇది చీటి వచ్చేసింది యోహాను గారి పేరు మీద వచ్చింది. మీ అందరికి తెలిసినటువంటి సంగతి, ఎవరి పేరు మీద వచ్చింది? అదే ప్లేస్ లో మీరు ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? ఎవరి వైపు ఏదో చిట్టి అయితే లక్కలో నా మీద వచ్చింది, ఇంకోసారి చిట్టి చేస్తే వేరే పేరు దీన్ని నమ్ముతున్నావా? అసలు నా గురించి ఏదో మీరు ఓడపై తెలియదు, మా బంధువులు ఉన్నారు, నేను అక్కడ పోవాలనుకున్నాను, అనవసరమైనటువంటి నీకు ఎన్ని శాతం అయితే తెలుసుకో, లేకపోతే ఎక్కువ అంతే తప్ప అనవసరమైన చీటి చేసేసి నేనేదో దొంగలన్నట్టు నువ్వు నా వైపు చూపించొద్దు అని మనం తప్పించేసుకుంటామండి. ఎందుకు? లోపల చేసినటువంటి తప్పు మనకు మాత్రమే తెలుసు. అక్కడ యోనా చేసినటువంటి ఆ తప్పుడు పని అతని తప్ప ఇంకెవరికైనా తెలుసు? దేవుడికి వ్యతిరేకంగా ఆయన మరొక మార్గాన వెళుతున్నారు అనే సంగతి యోనాకు తప్ప మరొకరికి తెలియదు. తెలుసు, రెండోసారి యోనా తప్ప ఇంకెవరైనా సరే అక్కడ ఉన్నటువంటి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు? తనకి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు? వాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు లేరు. రెండోది తను చేసినటువంటి తప్పు తనకు తప్ప మరొకరికి తెలియదు. అలాంటి స్థితిలోనే చిట్టి వేయగానే ఆ చిట్టిలోనే అతని పేరు వచ్చింది. వాళ్ళు అందరూ అడుగుతున్నారండి, చూడండి ఎవరన్నారు 8వ వచనం. కాబట్టి వారు అతనిని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించమో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చిందివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అనే మాట రాయబడి నువ్వు చెప్పాల్సిందే. చీటి నీ పేరు మీద వచ్చేసింది, అసలు ఎందుకు ఈ సముద్రం పొంగుతుంది? ఖచ్చితంగా కారణం నువ్వే ఉంటావు అని అన్నప్పుడు తను ఏ తప్పు అయితే చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళ, తన తప్పుని కప్పిపుచ్చుకోవాలి అని అనుకోవటం లేదండి. అన్న ధైర్యవంతుడు, తను చేసిన తప్పుని ఒప్పుకునే ధైర్యవంతుడు ఎవరు? యోనా గారు. ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి అన్ని జనాంగం మధ్యలో గుర్తుంచుకోండి, అన్ని జనాంగం వారి వారి దేవతలకు మొక్కుతున్నటువంటి అన్ని జనాంగం మధ్యలో జరుగుతుంది. అన్ని జనాంగం ముందు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత అని అనుకుంటాం ప్రియమైన వాళ్ళ. అన్ని జనాంగం ముందు నా క్యారెక్టర్ ఎలా ఉంటే నాకు ఎదుగులే అని అనుకుంటారండి. ఈరోజు క్రైస్తవుల క్యారెక్టర్ ఎలా ఉందో చెప్పండి. క్రైస్తవుల క్యారెక్టర్ ఒక చోట బాగోకపోతే మరొక చోట జంప్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎంతకాలం జంప్ అయిపోతాం, ఎక్కడికైనా జంప్ అయిపోదాం. మన క్యారెక్టర్ అనేది ఎక్కడికి పోయినా సరే దేవుని దృష్టికి ఒకే విధంగా ఉంటుందండి. మన జనాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఇదిగో నాశనం అయిపోతున్నటువంటి దేవుని బిడ్డలను కాపాడాలంటే క్రైస్తవుడిగా మనకంటూ ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం అనేది ఉండాలి. ఒకవేళ తప్పు చేశావు, తప్పును ఒప్పుకొని దేవుని ఎదుట క్షమాపణ అడిగి దేవుని ఎదుట పరిశుద్ధంగా మరలా తిరిగి నీ జీవితాన్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి మార్పు నీలో ఉండాలి. ఇప్పుడు యోనా దగ్గరకు వచ్చేసరికి, నువ్వెవరు, నీ దేశం ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నీ దేవుడు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చేసావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, అసలు ఎందుకు నీ తుఫాను వచ్చేసింది, చిట్టిలో నీ పేరు ఎందుకు వచ్చింది అన్నప్పుడు అతడు ధైర్యంగా చెబుతున్నాడండి. చూడండి అదేంటి, దేవుడు బిడ్డలు కొనవలసినటువంటి ధైర్యం. ఏమంటున్నాడు అతడు వారితో ఎట్లా? నేను 9వ వచనం, నేను హెబ్రీయుడను, సముద్రములో ఒక మంచి మాట చెబుతున్నారండి. ఏమంటున్నా చూడండి, ఆ టైంలోని నేను హెబ్రీయుడను మొదటిది, రెండవది హిబ్రూ భాష
ఉండాలని. రెండవది రెండవ మాట ఏమంటున్నాడు? సముద్రమునకు భూమిని సృష్టికర్తయై ఆకాశమునందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను అని అన్నాడు. ఏమంటున్నాడు? మరలా మరలా మీరు ఆలోచిస్తుంది ఈ మాట, ఇది షాకింగ్ మాట అనమాట. మరలా ఒకసారి కూడా ఏమంటున్నాడు? నేను హెబ్రీయులను. ఈ మాటకి వాళ్ళ కోపం రాదు. రెండో మాట ఏమంటున్నాడు? సముద్రమునకును భూమిని సృష్టికర్త అని అన్నాడు. ఇప్పుడు ఆ జనాంగం మీదకి, ఆ నావికుల మీదకి ఏం వేసింది? ఇప్పుడు ఏం వేసింది? సముద్రం వేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ సముద్రానికి సృష్టికర్త ఎవరు? ఇప్పుడు ఎవరిని ఎక్కించాడు? ఎవరిని ఎక్కిస్తున్నాడు? ఎవరో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వెవరి బాబు అని అంటే, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నవాడను అని అంటున్నాడు. అంటే సముద్రానికి దేవుడు ఎవరు అన్నమాట? ఏడ దేవుడే. ఎవరు దేవుడు? యోనా దేవుడు. ఎవరు యోనా ఏమంటాడు? నా దేవుడే ఈ సముద్రానికి దేవుడు, నా దేవుడే ఈ భూమికి దేవుడు, నా దేవుడే ఈ ఆకాశానికి దేవుడు. ఓరబ్బా, అలాగా నీ దేవుడు ఈ సముద్రాన్ని లేపాడు, నిన్ను లేపేస్తే పోతే కదా అనుకోవాలంటే వాడు అంతే ధైర్యంగా చెప్తున్నాడు. చూసారా? ధైర్యంగా చెప్తున్నాడండి. ఎవరు నిర్మించేశాడు మధ్యలో? ఇప్పుడు దేవుడిని తీసుకొచ్చి పెట్టేశాడండి. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడు? నిజం చెప్పేశాడు. నిజం చెప్పాడు. నిజం చెప్పే దమ్ము ప్రతి క్రైస్తవుడికి మనకు ఉండాలి. ప్రేమ చీకటి జీవితం లేకపోతే పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అనేది మనకు ఉండకూడదు. అమ్మా, పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అనేది మనకు ఉండవు. మనంతా తెలిసినటువంటి పుస్తకం లాగా ఉండాలి. ఎనీబడీ కెన్ కమ్ అండ్ రీడ్. ఎవరైనా మన జీవితాన్ని చదువుకోవచ్చు. మనకి ఒక ప్రత్యేకంగా, ఒక ప్రైవేట్గా మనకు లైఫ్ అనేది ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడి జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలి. సమాజంలో అందరికీ కూడా కళ్ళ ఎదుట కనపడుతుంది. వాడు ఎప్పుడు చూసిన సీక్రెట్ గా ఉంటాడు. వాడు ఆయన వాడు అసలు ఎవరితో మాట్లాడటం, వాడు ఎవరు మాట్లాడాడంటే ఆయన ఎవరైనా పోయి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడటో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటాడో తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్తానో, ఏం చేస్తానో, ఏం తింటానో, ఎక్కడి నుంచి వస్తాను, ప్రతిదీ కూడా తెలిసినప్పుడే మనం చెప్పే మాటకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇతను నిజం చెప్పాడు. ఈ సముద్రాన్ని కలిగించినటువంటి దేవుడే నా దేవుడు, ఈ సముద్రంలో తుఫాను రేపగలిగిన వాడే నా దేవుడు, ఈ తుఫాను పుట్టించేవాడే నా దేవుడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళు చూడండి ఏమైపోయారో, సృష్టికర్త అయి ఉన్నటువంటి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవాయ యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను అని ఇప్పుడు నిజం చెప్పేస్తున్నాడండి. ఇంకొక నిజం కూడా, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేది. కనుక నేను నా దేవుడు ఒక ఆజ్ఞ చేశాడు, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు నా దేవుడు, అన్ని జనాంగాల మధ్యలోకి వెళ్ళమన్నాడు నా దేవుడు, అక్కడికి వెళ్ళమన్నాడు. కానీ నేను అక్కడికి వెళ్ళకుండా నేను దర్శించుకొచ్చేస్తున్నా. ఇప్పుడు రెండు భక్తులు తెచ్చేశాను. మొదటిది, ఈ సముద్రానికి దేవుడు నా దేవుడు, ఈ భూమికి దేవుడు నా దేవుడు, ఈ సముద్రంలో తుఫాను రేపడానికి కారణం నా దేవుడు, నేను ఎందుకు ఇలా వచ్చేసాను, నా దేవుడు అభ్యాలం అన్నాడు, నేను ఇటు వచ్చేసాను కాబట్టి ఆయన కోపం వచ్చేసింది, సముద్రం మీద తుఫాను రేగింది అన్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే, ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఒక్కసారిగా వాళ్ళు గుండె పడ్డారు. చిట్టి ఎవరి పేరు మీద వచ్చింది? చిట్టి అతని పేరు మీద రాకపోతే గుండె పెద్దలు కాదు. మొదటి, అంతకంటే ముందు ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారా లేదా? వాళ్ళు వాళ్ళ దేవతలకు మొగ్గారు, ఏ దేవత కూడా ఆన్సర్ చేయలే, సమాధానం చెప్పలే. చెప్పుంటే అసలు యోనా సంగతే మనకు అవసరం లేకుండా, ఏ దేవత నిజంగా ఉండదు కాబట్టి, ఏ దేవత కూడా సమాధానం చెప్పలేదు కాబట్టి కామన్ ఏమైపోయింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిట్టి లేయాల్సిన పరిస్థితి. చిట్టిలో కూడా ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. యోనా పేరు వచ్చినప్పుడు యోనా బాంబు పేరు చేశాడు. మా దేవుడు మామూలు దేవుడు అనుకున్నావా, లేకపోతే నువ్వు చిన్న చిన్న దేవుడు అనుకున్నావా? ఈ భూమికి, ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనకు వ్యతిరేకంగా నేను వెళ్ళిపోతున్నాను అని అన్నప్పుడు ఆల్రెడీ సముద్రానికి దేవుడు అని గొప్పగా చెప్పాడు, భూమికి దేవుడు అని అన్నాడు, ఆకాశానికి దేవుడు అన్నాడు. అలాంటి దేవుడి భక్తుణ్ణి
ఆ భక్తుడు చిన్న తప్పు చేసి లోపలికి తేనే ఇంత పెద్ద తుఫాను వచ్చింది. పొరపాటున భక్తుడు దాన్ని కొట్టామనుకో, భక్తుడు కొడితే మన పరిస్థితి, మనలో ఒక్కొక్కరు నా దేవుడిని సంగతి తెలిపేస్తాడు అనుకున్నారో ఏమో, వాడు బాగా భయపడిపోయారు. భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంటే ఒకటే మాట చెప్పాడు, నన్ను ఎత్తి ఎక్కడ సముద్రం, ఏమంటే సముద్రంలో ఎందుకు ఎత్తే ఏమన్నాడు, మీరైతే అమ్మన్నాడ, మీరైతే అదే ప్లేస్ లో ఉంటుంటే అసలు ఈ తుఫాను వచ్చిందే నా వల్ల, ఈ తుఫానుకు కారణమే నేను, ఈ ప్రళయానికి కారణమే నేను, నన్ను దేశం పోయి ఈ సముద్రంలో ఎత్తేయండి అని అంటారా. తను చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవాడండి, అంత ధైర్యవంతుడు ఎవరు, యోనా గారు. ఇప్పుడు యోనా గారు ఎన్ని మంచి వారిని సత్తలు చూడండి, మొదటిది యోనా దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు, రెండవది యోనా దేవుడికి అందుబాటులో ఉన్నాడు, మూడవది దేవుడితో అనుసంధానం చేయబడిన వాడు, నాలుగవది దేవుడు చెప్పినటువంటి పనిని చేయలేక మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు దేవుడి గొప్పతనాన్ని అన్య జనాంగం ముందు ధైర్యంగా ప్రకటించగలిగినటువంటి తప్పున్నవాడు ఎవరు, తను చేసినటువంటి తప్పును గ్రహించుకోగలిగినటువంటి వాడు, ఆ తప్పును ఒప్పుకున్నవాడు, ఆ తప్పు కోసం అవసరమైతే చచ్చిపోవడానికైనా వెనకాడనటువంటి గొప్పవాడు ఎవరు, యోనా. మనం మనలో ఈ ఒక్క ఏ ఒక్క క్వాలిటీ అని ఉందా, మనం వచ్చి యోనా మంచోడు కాదండి అని అంటే అవునా, మనకంటే చాలా వెయ్యి రెండు పెద్దగా చాలా గొప్పవాడు తెలియనివాడు, నేను చనిపోవడానికి సిద్ధం, తప్పు చేసేసాను, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాను, నన్ను చంపేసేయండి, నన్ను కనుక సముద్రంలో పడవేయగానే అలా పడవేసిన వరుసం ఈ తుఫానానికి పోతూ ఉంది. ఇప్పుడు కనుక చంపేద్దామా, అమ్మో ఆ చిట్టి వచ్చేసింది, అతని పేరు మీద వచ్చేసింది, ఈ సముద్రానికి దేవుడైనటువంటి యెహోవా, ఆకాశానికి దేవుడైనటువంటి యెహోవా, తన భక్తుడైనటువంటి యోనాను కనుక మనం టచ్ చేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయి, నోనో ఆయన బిడ్డలు మనం అస్సలు కంపొద్దు, కాబట్టి ఓడని ఖాళీ చేద్దాం, ఓడని ఖాళీ చేద్దాం, వీలైనంత వరకు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం పదండి, ముందుకోతే వెనక్కి వెళ్ళిపోదాం పదండి, ఒక ఒడ్డుకు ఏదో ఒక ఒడ్డుకు చేద్దాం పదండి అని నావికులు అంతం చాలా ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా ప్రయత్నం చేసి ఒక అధ్యాయం చెప్పి ముగించేస్తాం, నాలుగు ఉన్నాయి, నాలుగు ఒకటి చెప్పి ముగిస్తారు, ఓకే. చాలా వస్తువులు పారవేసేసారు, ఓడ తేలిక మాట అయిపోయింది, కానీ దేవుని కోపం మాత్రం తగ్గలేదు, దేవుని కోపం మాత్రం తగ్గలేదు, తుఫాను తగ్గలేదు, ఆ గాలి అనగలేదు. అయినా కూడా అప్పుడు చివరికి ఏం చేసేయాలో అర్థం కాక వీళ్ళు పని మొదలు పెట్టారండి. ఏమంటున్నారు చూడండి, పదమూడవ వచనం ముందుగా చూద్దామమ్మా, వారు ఓడను తరిగి తెచ్చుటకు తెట్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. 14వ వచనం బాగా వినాలి, అందరూ చూడాలి, 14వ వచనం కాబట్టి వారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసి తిని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ప్రార్థన, అన్య జనాంగం చేస్తున్నారు, ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, నిజమైన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, ఎంత ముందు ప్రార్థన చేశారు ఎవరికి ప్రార్థన చేశారు, తమ తమ దేవతలకు ప్రార్థన చేశారు, ఎంత ముందు తమ తమ దేవతలకు ప్రార్థన చేశారు, 5-5 నిమిషాలలోనే ఇప్పుడు ఎవరు పెట్టున్నారు, నిజమైన దేవుడు నువ్వే, నిజమైన దేవుడు నువ్వే, నిజమైన దేవుడు నువ్వే, యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీనిని చేసినవి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయముందుగాక నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపముందుగాక అని యెహోవాను మనవి చేసుకొని అన్నాడు. ఎవరికి మనం చేస్తున్నారు, వండర్ఫుల్ కదండి, ఒకవేళ కనుక అక్కడ యోనా అబద్ధమాడుంటే, యోనా కనుక అబద్ధమాడి ఉంటే, యోనా కనుక ధైర్యంగా ఒప్పుకోకపోతే, యోనా కనుక దేవుడి గొప్పతనాన్ని చెప్పకపోతే, యోనా దేవుడి గొప్పతనాన్ని చెప్పకపోతే వాళ్ళు మొరపెట్టేవారు కాదు, యోనా తమ తప్పుని ఒప్పుకోకపోతే
వాళ్ళు మొరపెట్టే వారు కాదు. అంటే యోనాలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాలు అన్ని జనాంగాన్ని దేవుని తట్టు తిరిగేల చేసే ప్రేమైన వారు. అతనిలో ఉన్నటువంటి ఒక మంచి క్యారెక్టర్, ఒక పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి జీవితం దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి అంగులను ఎవరైపు తిప్పింది? దేవుని వైపు తిప్పగలిగింది. ఇప్పుడు మొరపెట్టారు అయ్యా, ఇదిగో మేము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం, ఇది నువ్వు జరిగింది కనుక ఈ మనుషుడిని సముద్రంలో విసిరివేస్తాం. ఒకవేళ అతను మరణిస్తే మాత్రం దయతోని మమ్మల్ని మాత్రం మేము నిర్దోషం మేము చంపేమన్నటువంటి అలాంటి నేరం మా మీద మా పోతుందేమో, దయతో క్షమించు, నువ్వే ఇలా చేసావు, నువ్వే ఈ పనిని చేయమన్నావు అని మేము తెలుసుకున్నాము, కనుక నీ చెత్త ప్రకారం నువ్వు చెప్పిన ప్రకారంగానే ఇగో ఇతను చేసకపోయి సముద్రంలో వేస్తున్నావా అంటారు. అందరూ పట్టారు, మనం కాళ్ళు చేతులు పట్టారు, ఓడలోంచి తీసి సముద్రం వేశారు. ఎక్కడ పడిపోయాడు సముద్రంలో పడిపోయాడు. నేళ్ల తగలటమే, ఓడలోంచి జారి పడ్డటువంటి అతను ఎప్పుడైతే ఓడలోంచి విసిరివేయగానే ఎక్కడ పడ్డాడు? నేళ్ళకు తగలటమే, సముద్రం నిశ్శబ్దమైపోయింది, గాలి నిశ్శబ్దమైపోయింది, సముద్రం అంతా కూడా తుఫాన్ అంతా అణిగిపోయింది. ఏమండి, ఒక్కసారి మీద ఆలోచించండి, ఆ టైంలో అది చూసిన మనుషులు లోపల ఉన్న వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎక్కడో అక్కడ మోకరించి, అయ్యో మేము ఇన్ని రోజులు వ్యర్థమైనటువంటి దేవాలయంలో మా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది, నిజమైనటువంటి దేవుడు ఈ యోనా ప్రకటించేటటువంటి దేవుడే, యోనా ఏ దేవుడు అయితే మాకు పరిచయం చేశాడు ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు. కాబట్టి ఒక చిన్న సాక్ష్యము ఎంత గొప్పగా వాళ్ళని దగ్గర తెస్తుంది చూడండి. అలా చేయగలిగిన వాళ్ళు ఏం చేశారు చూడండి, యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే అనే వాడు చూడండి, టైం కూడా లేదు, ఒక 10 నిమిషాల తర్వాత 20 నిమిషాల తర్వాత గ్యాప్ వచ్చినటువంటిది కాదు, అట్లా పడ్డాడు, సెకండ్లోనే మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. అలా పడ్డాడు, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సెకండ్ లోనే అంత నిశ్శబ్దం అయిపోయింది. దేవుడు రియాక్షన్ చూడండి ఎంత క్విక్ గా ఉంది, ఎంత ఫాస్ట్ గా ఉందో. అది చూసిన మరుసారి వాళ్ళందరూ అంటున్నారు, పడవేయగానే సముద్రము పొంగిపోకుండా ఆగాను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి. కాబట్టి ఒక దేవుణ్ణి నమ్మినటువంటి ఒక వ్యక్తి యొక్క యథార్థ జీవితం ఏదైతే అతను ప్రకటించాడో, అతని నోట ఒక మాట వచ్చేసింది, ఎవరు ప్రకటించినప్పుడు ఈ సముద్రానికి దేవుడు నా దేవుడే అని చెప్పాడు. ఎవరాడు ఈ సముద్రానికి దేవుడు నా దేవుడే. ఇదిగో ఈ సముద్రం పొంగు ఆగాలంటే నాకు దేశం పోయి పడగండి అని చెప్పాడు. ఇప్పుడు పడవేసినప్పుడే ఒకవేళ సముద్రం పొంగు ఆగలేదు అనుకోండి, ఆగకపోతే అనుకుంటారు, ఒరే అనవసరం ఏం చంపేసినాం, అనవసరంగా ఈ అమాయకుడు చచ్చిపోయాడు, ఆ దేవుడు ఏడున్నాడు ఏమో అనుకున్నాడు. తన భక్తుడి నోట, తన బిడ్డల నోట ఒక మాట బయలు వెల్లడితే, బయటికి వస్తే ఆ మాటను నిజం చేయడం ఎవరి పని అనమాట? దేవుడు పని. ప్రియమైన వారు, తన నోట ఒక మాట వచ్చింది, ఈ సముద్రానికి దేవుడు నా దేవుడే, ఇదిగో ఈ ఊపెనకు కారణం నేనే, నన్ను ఈ సముద్రంలో పడవేయగానే సముద్రపు పొంగు ఆగిపోతుంది అని అన్నాడు. ఆ మాటను నిజం చేయడానికి అలా తగలగానే ఏమైపోయింది మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పుడు ఎవరు రంగంలో దిగారు? ఏం చెప్పాడు వాళ్ళు చేశారు, రంగంలో దిగింది ఎవరు? దేవుడు రంగంలో దిగాడు. సముద్రం అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కసారిగా అవాక్ అయిపోవడం చూసారా? ఎవరు అవాక్ అయ్యారు? అన్ని జనాంగం అవాక్ అయిపోయారు. ఏంటంటే నిజమైనటువంటి దేవుడు మా జీవితంలో ఎంత గొప్ప దేవుడు ఎప్పుడు చూడలేదు. అసలు నిజమైనటువంటి దేవుడు అంటే ఇతని మిగుల భయపడి ఒక గొప్ప సంగతి చెప్పారంట. ఏం చేశారంటాడు? మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కులు చేసి ఇంకా ఆ దేవుడి జీవితంలోకి ఎప్పుడైనా మర్చిపోతారండి, లేకపోతే ఇంకెవరికైనా దేవుడు మొంగుతారా? ఇంకా అసలు ఎక్కడ మొక్కరు. మా దేవుడు ఎవరంటే ధైర్యంగా ఏమి చెప్తారు? మా దేవుడు యెహోవాయే, మా దేవుడు సముద్రానికి దేవుడు, మా దేవుడు ఆకాశానికి దేవుడు, మా దేవుడు భూమికి దేవుడు.
అన్య జనాము నోట పలికించినటువంటి గొప్ప ప్రవక్త ఎవరు? మన యోన గారు. చూసారా, సముద్రంలో పడవేసుకోవడం కోసం మరణించడానికి కూడా వెనకాడలేదు. అంత ధైర్యం కావాలి, అంత ధైర్యవంతులు కనుకనే చూసారా, కొన్ని నిమిషాలలో సెకండ్ సెకండ్లలో ఎలా చేయలేదు వాళ్ళ బ్రతుకులలో మార్పు వచ్చేస్తారా? ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ నాకు కావాలనుకున్నాడండి దేవుడు. ఎలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ నాకు కావాలి? ఒక మాట ధైర్యంగా చెప్పగలిగే వాడు కావాలి, తప్పును నిర్భయంగా ఒప్పుకునేవాడు కావాలి, తాను చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కుమారులు కావాలనుకున్నాడు. అందుకే యోనాను దేవుడు కోరుకోరి, యోనా ఇదిగో నేను రేపు పట్టడానికి వెళ్ళడాయినా, ఎప్పుడైతే సముద్రంలో విసిరేశారు అతనితో ఇంకా పని ఉంది కాబట్టి అతను ఏంటనే చేశాడు, ఒక మంచాన్ని పిలిచాడు. మీకేసి ఇంకా పని ఉంది నీతో అని చెప్పేశాడు. మీకేసి రెండో భాగంలో మిగిలిన భాగం మిగిలింది మధ్యాహ్నం తర్వాత మాట్లాడుతున్నాం. ఒకరు వస్తుంది ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి భగవంతుడా, మీ బిడ్డలు ఎందరో తండ్రి ఈ భూమి మీద బ్రతికి మీ మహోన్నత్యాన్ని తండ్రి ఈ ప్రపంచాన్ని చాటి చెప్పారు తండ్రి, మీ గొప్పతనాన్ని తండ్రి మీరు ఎదుగునటువంటి బిడ్డల మంచి తండ్రి ఎంతగానో ప్రకటించారు వారి జీవితాలను తండ్రి, బహిరంగంగా తండ్రి మిమ్మల్ని ప్రకటించడంలో తండ్రి ఉపయోగించారు తండ్రి. ఈ తరములో తండ్రి మీ గొప్పతనాన్ని ప్రపంచాన్ని ప్రకటించడానికి మీరు మమ్మల్ని పుట్టించుకున్నారు తండ్రి. మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, లోకంలో కలవకుండా యథార్థంగా ధైర్యంగా తండ్రి మీ ఎదుట పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకునేటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు మీకు తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. మరి జరగబోయేటటువంటి కార్యక్రమంలో కూడా తండ్రి మీరు ముందుండండి, మధ్యాహ్నం జరుగుతున్నటువంటి సెషన్లో మీరు తోడుగా ఉండండి, మిగిలినటువంటి సంగతులు తండ్రి మీరు మాకు వినిపించండి. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.